వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గోల్ హనుమాన్ టెంపుల్. ఈ గోల్ హనుమాన్ టెంపుల్ నిజామాబాద్ నగర నడిబొడ్డున నాలుగు దారుల మధ్యలో ఉన్నటువంటి ఆలయం. స్వయంభుగా వెలిసిన అంజన్న స్వామి. కానీ ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. మాకు తెలిసి 70 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో ఉంది. కానీ ఈ స్వామివారు స్వయంభూ ఒక స్వామివారు ఉండేవారు. గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్న గల్లీ వాసులు కానీ బస్తీ వాసులు కానీ కూడా ఇక్కడ హనుమంతుడిని నిర్మించాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు. ఏ విధంగా సంకల్పం చేసుకున్నారు, ఈ వృత్తాంతం ఎందుకు వచ్చింది అంటే అక్కడ పెద్ద రావి చెట్టు ఉండేదంట ఆ కాలంలో. ఆ రావి చెట్టుకి మొత్తం గద్దెలాగా ఉంటే ఆ గద్దెలాగా దీన్ని ఏం చేశారంటే ఇక్కడ గల్లీ వాసులందరికీ సిద్ధించగల ధర్మరాజు గుప్త అని వాళ్ళు వైశ్యులు ఉండి వాళ్ళు ఏంటంటే ఈ గల్లీ వాసులందరితో పట్టుకుని కూడా అది మనకు వృత్తాకారంలో ఉన్నది కాబట్టి ఈ దేవాలయాన్ని వృత్తంగా కట్టుకుని గోల్గా కట్టేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ సంకల్ప ప్రకారంగా భక్తుల చేతి గల్లీ వాసులతోటి బస్తీ వాసులతోటి కూడా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. దక్షిణ ముఖద్వారం ద్వారా దర్శనమిస్తాడు. కానీ స్వామివారు శిలపై తూర్పునకు ముఖం పెట్టి ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆలయం లేదని ఆలయ అర్చకులు రాజు చెప్తున్నారు. ఈ స్వయంభూ దేవస్థానానికి ఎవరైతే మనం కష్టంలో ఉన్నామో మన స్వామి అని అనుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మనము స్వామివారికి శరణం వేడుకుంటే ఆ స్వామి తప్పకుండా మనకు తొందరలోనే ఆ సంకల్పాన్ని నెరవేర్చేసి మన కష్టాన్ని తొలగించేస్తుంటాడు. స్వామివారికి ఏంటంటే మనం చూడడానికి ఇది తూర్పు ముఖం కనబడుతుంది మనకైతే, కానీ స్వామివారి వైపు దక్షిణంగా ఉంటుంది. ఎందుకు దక్షిణంగా ఉంటుందంటే ఈ ఇక్కడ వృత్తాకారం కట్టేటప్పుడు ఈ దేవాలయం తూర్పు నడిపి తిరిగి ఉంటుంది. దానివల్ల విశేషమైన దక్షిణాముఖం కాబట్టి చాలా ప్రాముఖ్యత, చాలా విశేషతగా విశేషంగా అనుగ్రహంగా ఉంటుంది స్వామివారు. శ్రీ గోల్ హనుమాన్ దేవాలయం అతి ప్రాచీన దేవాలయం. దక్షిణముఖంగా ఉండే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఏంటంటే కొలిసే కొంగు బంగారంగా ఈ యొక్క స్వామి అందరినీ ఆశీర్దిస్తూ అనుకున్న కోరిక నెరవేరే విధంగా ఈ యొక్క గోల్ హనుమాన్ దేవాలయం. భక్తులు ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే స్వామివారిని కొలిస్తే కోరికలు తీర్తాయనే ఉద్దేశంతో ఎందరో మంది ఇక్కడికి వస్తుంటారు.